ఇప్పుడు మాట్లాడమండి. కాళేశ్వరంలో 100,000 కోట్లు అవినీతి అయింది. మేడిగడకు నవంబర్ 1వ తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు ఇద్దరు పోయినారు. ఏం చెప్పినారు అక్కడ రేవంత్ రెడ్డి గారు? కరప్షన్, కాళేశ్వరం అంటే కరప్షన్, కాళేశ్వరం రావు కేసీఆర్ అంటే అని చెప్పినారు. మేము అధికారంలోకి రాగానే కాళేశ్వరంలో కేసీఆర్ దిన్న 100,000 కోట్లు రికవరీ చేస్తాం, కక్కిపిస్తాం, పేద ప్రజల ఖాతాల్లో వేస్తామని చెప్పి చెప్పినారు. మరి ఇప్పుడు దాని మీద సిబిఐ విచారణకు ఉత్తరం రాయని ముఖ్యమంత్రి గారు అంటే తప్పించుకుంటున్నాడు ఆయన. కానీ ఆ రోజు చెప్పింది అది కాదు, సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపిస్తామని చెప్పారు. సిట్టింగ్ జడ్జి ఎవరు విచారణ చేయడానికి? నేను తెలియక అడుగుతాను, నేను వాళ్ళంతా చదువుకోలేను కానీ నేను మిమ్మల్ని అడుగుతున్నా. కాదు, మీరు సిట్టింగ్ జడ్జి ఏం చేస్తాడు? వాళ్ళు చెప్పిన హామీ అది, వాళ్ళు చెప్పిన హామీ అది కాదు. సిబిఐ విచారణ కావాలని టీపీసీసీ అధ్యక్షుని హోదాలో ఆయన అమిత్ షా గారి కార్యాలయంకి ఉత్తరం రాసిండు, నరేంద్ర మోడీ గారి కార్యాలయంకి ఉత్తరం రాసిండు, ఢిల్లీకి పోయి సిబిఐని కలుస్తా అని చెప్పిండు, రకరకాలైనటువంటి ప్రెస్ మీట్లు పెట్టిండు. కాళేశ్వరం మీద భారతీయ జనతా పార్టీ సిబిఐ విచారణ చేస్తలేదు కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ రెండో ఒకటి అని మాట్లాడింది. టీపీసీసీ అధ్యక్షుని హోదా లోపల కాళేశ్వరం మీద సిబిఐ విచారణ జరుపుమని ఆ రోజు ఉత్తరాలు రాసిండు ఆయన టీపీసీ. కానీ మేనిఫెస్టోలో పెట్టలేదన్న, మేనిఫెస్టోలో పెట్టాల్సిన అవసరం లేదు. అంటేనే సమస్యను మీరు పక్కదారి పట్టిస్తున్నారని అర్థం, బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారని అర్థం. టీపీసీసీ అధ్యక్షుని హోదాలో సిబిఐని ఎంక్వైరీ చేయమని అడిగిన మీరు, నేను మిమ్మల్ని అడుగుతున్న సిఎస్ రావు గారు, మీ ద్వారా తెలంగాణ ప్రజానికి అని చెప్పాలనుకుంటున్నాను. సిట్టింగ్ జడ్జి చేసిన, రిటైర్డ్ జడ్జి చేసిన ఏం చేస్తారు? కేసు రిజిస్టర్ చేసిన అధికారం ఉంటుందా వాళ్ళకి? ముద్దాయిని అరెస్ట్ చేసి జైలు వేస్తారా వాళ్ళు? టైంపాస్ చేస్తారు అంతే. ఒక జడ్జి గారి చేత ఒక విచారణ కమిటీ వేస్తే 6 నెలలు 2 నెలలకు రిపోర్ట్ ఇస్తాడు. ఇచ్చినాక ఏం చేయాలి? మళ్ళీ దాన్ని సిబిఐకో ఏసీబీకో ఇంకెవరికో కంప్లైంట్ ఇవ్వాలి. అంటే నువ్వు ఉత్తగా మీడియాలో నాణ్యత అందుకు, టైంపాస్ చేసేందుకు వేసి ఉంటే అట్లా చేయి. లేదు నువ్వు నిజంగా టీపీసీసీ అధ్యక్షుని హోదాలో సిబిఐ రావాలని కోరుకున్న మాట నిజమైతే ఇవాళ దిస్ ఈజ్ ద రైట్ టైం. ఆ రోజు అదే సంతకం పెట్టినావు, అదే ఉత్తరం, అట్లే మళ్ళీ కాగితం మీద తీసి కింద రేవంత్ రెడ్డి అని రాసి టీపీసీసీ అధ్యక్షుని ప్లేస్లో గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ అని రాసి పంపు. 10 నిమిషాల్లో కేంద్రం యాక్షన్ ఇనిషియేట్ చేస్తుంది. అంటే దీని వెనకాల ఎవరినో కాపాడాలనే ఉద్దేశం. పంచాయతీని మేడిగడ్డకి, ఎల్ఎన్టీకి పరిమితం చేసి మెగా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే సంస్థ లేదా మెగా ఇంజనీరింగ్ సంస్థని, దాని ఓనర్ అయినటువంటి కృష్ణారెడ్డి గారిని కాపాడేందుకు రేవంత్ రెడ్డి గారు హైకోర్టు సిట్టింగ్ జడ్జికి ఉత్తరం రాస్తా అంటున్నాడు. ఇది ఎవరికి తెలియని కథ? హైకోర్టు సిట్టింగ్ జడ్జి గారు ఏమైనా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా? ఏం చేస్తారు చెప్పండి సిఎస్ రావు గారు? సో టెక్నికల్గా కూడా ఏం చేయలేరు ఆయన. ఇదంతా ఏంటంటే ఎవరినో కాపాడేందుకు, ఎవరి ఆదేశాలను పాటిస్తూ రేవంత్ రెడ్డి గారు మాట మారుస్తున్నారు. దిస్ ఈజ్ మై స్ట్రైట్ సూటిగా నేను వారి మీద పెడుతున్నటువంటి అభియోగం. కానీ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు సిబిఐని పంపమని ఒక ఉత్తరం రాయండి. సిబిఐ ఎప్పుడు వస్తుంది సిఎస్ రావు గారు మీకు తెలుసు కదా. అయితే హైకోర్టు ఆర్డర్ ఇవ్వాలి, లేదా సుప్రీంకోర్టు ఆర్డర్ ఇవ్వాలి, లేదా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాసి మా రాష్ట్రంలో ఫలానా కేసు మీద విచారణ జరపమని చెప్పాలి అని తీర్మానం చేసి గొప్పగా చెప్తారు కదా. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తన సొంత కొడుకు మీద అవసరం ఉంటే సిబిఐ విచారణ జరపమని కేంద్రాన్ని కోరిండి అని. మరి వీళ్ళు ఈ ముఖ్యమంత్రి ఎందుకు? అదే కాంగ్రెస్ నుంచి వారసత్వంతో వచ్చిన నేను రాజశేఖరుని వారసుని అని చెప్తాడు కదా. మరి వీళ్ళు ఈయన ఉత్తరం రాయమనుండ్రి. మేమే మొద్దులు కొట్టమంటలేము, మొరాన్లే తీసుకురమ్మంటలేము. టీపీసీసీ అధ్యక్షుడు అని రాసిన జాగల తెలంగాణ ముఖ్యమంత్రి అని రాసి అదే ఉత్తరాన్ని మళ్ళీ కట్ అండ్ పేస్ట్ కొట్టి పంపురు అంటుంది. అది మీ డిమాండ్? వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? టెక్నికల్ ఇష్యూ ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని తీసుకురావాలి చేసుకోవచ్చు కదా ఆల్రెడీ. అయితే చేస్తే ఏం జరుగుతుంది అంటే చంద్రశేఖర రావు గారి మీద మేము ఏదో కక్ష సాధించాలని, నేను కాకుండా అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డిని పరిపాలన చేయనీయకుండా మేమేదో సిబిఐని పంపించి వీళ్ళ మీద కక్ష సాధిస్తున్నాం అంటారు. మీరు ఉత్తరం రాయడంలో మీకు ఇబ్బంది ఏంది? టీపీసీసీ అధ్యక్షుడు మీరే కదా, 2023నే కదా మీరు సిబిఐ రావాలని డిమాండ్ చేసింది. మరి అధికారంలోకి రాగానే మాట ఎందుకు మారుతుంది? ఎవరిని కాపాడాలనుకుంటున్నారు? ఎవరిని ఎస్కేప్ చేయాలనుకుంటున్నారు? మేడిగడకి ఎల్ఎన్టీకి మధ్యలో పంచాయతీ పెట్టి 3 సార్లు సమీక్షలు పెట్టి ఇప్పటికిప్పుడు అది కాపర్ డ్యామ్ కట్టుడు కాదు, రిపేర్ కాదు, మేడిగడ్డలో నీళ్ళు ఆగాయి కాబట్టి కాళేశ్వరాన్ని పక్కకు పెట్టేసి తన అస్మదీలకి, తన సమ్మతులకి, తనకి ఎలక్షన్లకి సహాయపడినటువంటి మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటి కంపెనీకి రేవంత్ రెడ్డి గారు కూడా ఏమైనా ఫేవర్ చేయాలని అనుకుంటే ఉత్తరం రాయకపోనివ్వండి, హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ అని దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టమనండి. సో ఇన్ కేసు లెటర్ రాయకపోతే ఖచ్చితంగా లాబింగ్ ఉందని ఫిక్స్ కావాల్సింది అంటారు. మరి ఏమంటారు ఇంకా మీరు చెప్పారు, ఎందుకు రాస్తలేరు? టీపీసీసీ అధ్యక్షుని హోదాలో రాసిర్రు, నేనేం అక్షరం మారమంటలేను, సేమ్ లెటర్ మళ్ళీ కొత్త కాగితం మీద దిగినరి. ఇలా మీరు ముఖ్యమంత్రి అయినారు ఆ రోజు టీపీసీసీ అధ్యక్షుడు, ఈ రోజు కూడా మీరే టీపీసీసీ అధ్యక్షుడే, కాకపోతే టీపీసీసీ అధ్యక్షుడు మరియు ముఖ్యమంత్రి తెలంగాణ అని రాయను కింద ఒక లైన్ ఆడి ఏమంటున్నా? అది మీ డిమాండ్ అనుకోండి. మా డిమాండ్ కాదు సార్, పబ్లిక్ ఆఫ్ తెలంగాణ అడుగుతున్నారు. అడుగుతున్నా కాళేశ్వరంలో కేసీఆర్ జైలు పెట్టాలి, బీజేపీ సిబిఐ విచారణ చేస్తలేదు, బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటి అన్నావు కదా, ఇలా మెగా కృష్ణారెడ్డి రేవంత్ రెడ్డి ఒకటా?
ఉత్తరం ఎందుకు వస్తలేదు? లేకపోతే బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటా? ఇద్దరు ములాఖతే బీజేపీని బదిలీ